ఉండవల్లి ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన వ్యాఖ్యలను తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మాలమహనాడు వైఎస్ఆర్ పార్టీ ఖండించింది. రాజ్యాంగ పరంగా బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని విస్మరించి ఒక నిండు సభలో బాబు జగజ్జీవన్ రావు హక్కులు కల్పించారనడం సిగ్గుచేటు అని ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి కూడా ఆమె ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్ఆర్ మాలమహనాడు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈమె వాక్యాల పట్ల స్పందిస్తూ ఈమె శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి వైఎస్ఆర్ పార్టీ నుండి బయటకు నెట్టివేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాల మహానాడు నాయకులు నల్లా నరసింహమూర్తి, వడ్డీ శ్యాంప్రసాద్, ఐతాబత్తుల శ్రీనిబాబు, మోత ఆంజనేయులు, నల్లా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకు కావాల్సినటువంటి సమస్త హక్కులను కల్పించినటువంటి భారత రాజ్యాంగం అయితే ఆ భారత రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన మేధాశక్తి అయితే ఉండవెల్లి శ్రీదేవి అనేటటువంటి శాసనసభ్యురాలు తను మరి ఏ రకంగా శాసనసభ్యురాలిగా ఎన్నికైందో మాకు తెలియదు కానీ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్లే ఇవాళ ఒక ఎమ్మెల్యేగా నెగ్గి ఇవాళ తను మాట్లాడుతున్నటువంటి విధానం దేశ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ దేశ ప్రజలను అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతూ ఉండటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఒప్పుకుంటూ కానీ హక్కులను కల్పించింది బాబు జగజ్జీవనరామ్ అని చెబుతున్నదంటే ఆమె శాసనసభ్యురాలుగా ఉండటానికి అనర్హురాలు. ఎందుకంటే రాజ్యాంగం తెలియకుండా, రాజ్యాంగ విలువలు నేర్వకుండా, ఈ భారత రాజ్యాంగాన్ని రాయటానికి గల కారణాలు విశ్లేషించుకోకుండా, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈమె ఎక్కడ ఉంటుందో కూడా తెలియకుండా ఈవేళ అంత దుర్మార్గంగా మాట్లాడటం, జాతిని వక్రీకరించి మాట్లాడటం, జాతికి తప్పుడు సంకేతాలు ఇవ్వటం, ఆమెను తక్షణం బర్తరఫ్ చేయాలని, ఎమ్మెల్యేగా తక్షణం బర్తరఫ్ చేయాలని పార్టీ హైకమాండ్ని మేము కోరుతా ఉన్నాం. కాని పక్షంలో మేము తీసుకునేటటువంటి చర్యలు, మేము ఆమెపై మేము ఖచ్చితంగా ఆమె చేస్తున్నటువంటి ఈ ప్రగల్భాలని ఖండిస్తూ అంతేకాకుండా ఒక శాసనసభ్యురాలిగా ఆ నియోజకవర్గానికి ఏ రిజర్వ్డ్ నియోజకవర్గంలో అయితే నెగ్గిందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆమె ఒక కమ్యూనిటీ తరఫున రిప్రజెంటేటివ్ అయ్యుండి కూడా బాబు జగజ్జీవన్ రావు యొక్క చరిత్ర తెలియనటువంటి ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శించడం అంటే ఇది క్షమించరానటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ని భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ కొనియాడబడుతూ ఉంటే బాబాసాహెబ్ లాంటి మేధావి భవిష్యత్తులో ఇక పుట్టడు అని చెప్పి ప్రపంచ దేశాలు ఇక్కడ కొనియాడబడుతూ ఉంటే అలాంటి బాబాసాహెబ్ మీద చాలా కించపరుస్తూ మాట్లాడేటువంటి విధానాన్ని మేము మరొకసారి ఉండవెల్లి శ్రీదేవి గారు మీరు జరిగిన దానికి జాతికి క్షమాపణ చెప్పకపోతే మీపై ఖచ్చితంగా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకునే వరకు కూడా నిద్రపోమని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పార్టీ హైకమాండ్కి కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఇలాంటి తప్పుడు మనుషులను కనుక మీరు సమర్థిస్తే, ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుడు సంకేతాలు ఇస్తున్నటువంటి వారిని పార్టీ హైకమాండ్ సమర్థించినట్టయితే మన ఈ పార్టీకి పుట్టగతులు ఉండమని కూడా మేము మీకు ఈ సమాపంకంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.